నమస్తే అండి, శివ. వెల్కమ్ టు ఆదాన్ మరుగుడు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివ జర్నలిస్ట్. ఫాలో కండి, ఏదైనా సమస్య నా దృష్టికి తీసుకురండి. ఆదాన్ మరుగుడు మరిన్ని అప్డేట్స్ కోసం ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. విషయానికి వచ్చేస్తే, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నౌకలు చెల్లిపోయాయా? వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీకి అవసరం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నారా? అందుకనే వల్లభనేని వంశీకి పొమ్మన లేక పొగబెడతా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది రాజకీయ వర్గాల నుంచి. దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది అంటే, తాజాగా గన్నవరంలోని 4 మండలాల నాయకులు, 4 మండలాల్లోని 100 గ్రామాలకు చెందిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి లేఖ రాశారు. రాయడమే కాకుండా స్వయంగా పార్టీ కార్యాలయానికి వెళ్ళి విజయసాయిరెడ్డి గారికి ఆ లేఖ అందజేశారు. ఏంటయ్యా లేఖ అంటే, గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడానికి వీలు లేదు. ఆయనకి కాకుండా ఎవరికి గన్నవరం టికెట్ ఇచ్చినా కూడా 30,000 మెజారిటీతో గెలిపించుకుంటాము అని చెప్పేసని ఇంతమంది, ఇన్ని గ్రామాలు, ఇన్ని మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆ పేరిట స్వయంగా విజయసాయిరెడ్డి గారిని కలిసి ఈ లేఖ అందజేశారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్. ఆ లేఖలోని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టించాడు, వేధించాడు. ఇప్పటికీ కూడా ఆ కేసులకు సంబంధించి మేము తిరుగుతూ ఉన్నాం, మా ఆస్తులు పాస్తులు అమ్ముకొని కూడా ఆ కేసులు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. మరి అలాంటి వ్యక్తికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, అంటే అఫీషియల్గా కాదులేండి, జైగొట్టారు, జాయిన్ అయ్యి ఎందుకు జాయిన్ అయ్యారు, తన కేసుల కోసం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ తవ్వకాలకు పాల్పడ్డారు, అలాగే ఏవైతే పట్టాలు, దొంగ పట్టాలు ఉంటాయో వాటికి పాల్పడ్డారు. కొన్ని కేసులు కూడా ఉన్నాయి, వాటి నుంచి రక్షణ పొందడానికే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి ఏమాత్రం కూడా ప్రేమ లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు, ఆ పథకాలపైన కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీయ పేర్లు వేయించుకుంటున్నాడు. ఇది అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది కాదు, నేను ఇస్తున్నాను అన్నట్లుగా తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే పదవులు, ఏవైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి తనతో పాటు వైసీపీలోకి వచ్చిన కొంతమంది సన్నిహితులకు మాత్రమే ఇవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కార్యకర్తలను తొక్కేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఏ కార్యకర్త కూడా గన్నవరం నియోజకవర్గంలో సంతోషంగా లేరు, ఇబ్బందులు పడతా ఉన్నారని తమ సమస్యలన్నింటినీ కూడా ఏకరువు పెట్టారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్సీసీఎల్ నాయకుడు అనుకుంటా, కృష్ణా జిల్లాకు సంబంధించి, అతను ప్రెస్ మీట్ పెట్టి మరీ వల్లభనేని వంశీపైన విరుచుకుపడ్డాడు. దళితుల్ని వేధిస్తూ ఉన్నారు, ఎస్సీలను వేధిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము పాదయాత్రలో పాల్గొన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకేదో జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో తీసుకెళ్లి పెట్టేశారు పార్టీని అని చెప్పేసి కూడా గతంలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఇలా తరచూ వల్లభనేని వంశీ పైన అప్పుడప్పుడు కూడా ఆ గన్నవరం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు స్పందించిన దాఖలాలు కూడా లేవు. ఎడ్లపాటి వెంకట్రావు గారు గతంలో 2019 వల్లభనేని వంశీ పైన పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకి వల్లభనేని వంశీకి మధ్య ఏ విధంగా రాద్ధాంతం జరిగిందో తెలుసు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి మధ్య పంచాయతీ చేశారనమాట. గన్నవరం నుంచి వల్లభనేని వంశీయే పోటీ చేస్తాడు, ఆ నియోజకవర్గ బాధ్యతలు అతనే చూసుకుంటాడు, మీకేదో పదవి ఇస్తామని చెప్పేసి ఏదో వెంకట్రావు గారికి ఏదో పదవి ఇచ్చి మొత్తానికి అతను నోరు మూపించారు. కానీ అతను మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల నాటికి అతను వేరే పార్టీలోకి, మరి టీడీపీలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, లేదంటే జనసేనలోకి వెళ్తారా, జంప్ అయ్యే అవకాశాలు ఎడ్లపాటి వెంకట్రావు ఉన్నాయనే ప్రచారం కూడా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసు. మరి అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా కట్టడి చేసిన దాఖలాలు కూడా లేవు. ఎడ్లపాటి వెంకట్రావుకి సవాలు విసరడం, వాళ్ళ ఇంటికి జనంతో వెళ్ళడం, ఇదంతా కూడా హడావుడి చేశారు అప్పట్లో వల్లభనేని వంశీ గారు. మరి అంత ఎంకరేజ్ చేశారు చంద్రబాబు గారు, చివరికి ఏమైంది, చంద్రబాబు గారికి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జైగొట్టారు. సో ఇవన్నీ రాజకీయాల్లో మామూలు, టీడీపీకి వైసీపీకి ఇవన్నీ మామూలు అనుకోండి. కాకపోతే ఆ పార్టీలోకి వెళ్ళి కుదురుగా ఉండాలి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జైగొట్టారు, అక్కడ కుదురుగా లేరే అదే కదా వీళ్ళ ఆవేదన. ఎవరైతే అధికారంలోకి రావడానికి కృషి చేశారో వాళ్ళని పక్కన పెట్టేశారు, అధికారంలోకి వచ్చాక పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి పెద్ద పెట్ట వేస్తూ ఉన్నారనేది గన్నవరంలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఆవేదన అన్నమాట. ఆ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా విజయసాయిరెడ్డి గారిని కలిసి లేఖ రాయటం, వేరే వాళ్ళకి ఇవ్వండి, ఇతనికి ఇస్తే మాత్రం మేము బంద్ చేయమని చెప్పేసారు.
ఇలాంటి పరిస్థితులే రోజా కూడా ఎదుర్కొంటున్నారు అక్కడ నగరంలో కూడా. ఇదే విధంగా నాలుగు మండలాల కార్యకర్తలు నాయకులు ఆవిడ టికెట్ ఇస్తే ఈసారి ఓడిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి, వంశీకి టికెట్ ఇస్తే ఓడిస్తాం, ఎవరికైనా ఇవ్వండి 30,000 మెజార్టీతో గెలిపించుకుంటామని. మరి దీన్ని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా చూస్తుందని చూడాలి. అయితే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే వెనకుండి వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ సాకు చూపి. ఇదిగో నియోజకవర్గంలో ఈ విధంగా నీకు వ్యతిరేకత గాలిపిస్తుంది, టికెట్ అయితే సాధ్యం కాదు అని చెప్పేసి అని ఎన్నికల నాటికి వల్లభనేని వంశీకి ఏమైనా హ్యాండ్ ఇవ్వడానికే ఈ విధంగా తెర వెనక నుంచి వైసీపీ పెద్దలు ఈ కథ అంతా నడిపిస్తున్నారా గన్నవరంలో అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి నేరుగా కలిసి ఇవ్వడం ఏంటి? అది ఒక లేఖ ఇస్తున్నారంటే విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా ఏమైనా జరిగిందా, లేదంటే ఆ లేఖ చూశారా, ఆయన ఏమైనా అబక్కయ్యారా? ఇవి కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. మరి మొత్తానికి ఒకవేళ గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్ 2024లో వల్లభనేని వంశీకి ఇవ్వకపోతే ఆయన రెంటికి చెడ్డ రేవళ్లాగా తయారవుతారనే చర్చ కూడా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీలోకి ఎట్టి పరిస్థితిలో రానివ్వరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని వంశీ గారిని పార్టీలోకి తీసుకుందామన్నా కూడా కార్యకర్తలు అక్కడ నాయకులు ఒప్పుకునే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. అటు టీడీపీకి టికెట్ లేక ఇటు వైసీపీ టికెట్ లేక రెండింటికి చెడ్డ రేవళ్లాగా వల్లభనేని వంశీ పరిస్థితి తయారవుతుందేమో అనే చర్చ కూడా బయలుదేరింది. మరి రానున్న రోజుల్లో ఇప్పటికే 100 గ్రామాల వాళ్ళు వచ్చారు, ఇంకెంతమంది ఉంటారు, ఇంకెంతమంది అసంతృప్తులు ఉన్నారు, వీళ్ళని చూసి వాళ్ళు కూడా బయటకు వచ్చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఇది నిజంగానే వైసీపీ కార్యకర్తలోంచి వచ్చిన ఆగ్రహమా, లేదంటే వైసీపీ పెద్దలు వెనక నుండి నడిపిస్తున్న డ్రామానా అన్నది వల్లభనేని వంశీ గారు అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, ఒకవేళ రెండు పార్టీలు టికెట్ దొరకకపోతే అంటే జనసేన కూడా దొరికే పరిస్థితి లేదు. సో ఇక వల్లభనేని వంశీ గారి రాజకీయ జీవితానికి 2024తో ఉన్న ముగింపు పడుతుందా, ఎండ్ కార్డు పడుతుందా అన్న చర్చ కూడా బయలుదేరింది. ఒకవేళ వీటన్నింటినీ పక్కన పెట్టి కార్యకర్తలు ఎంత మొత్తుకున్నా, నాయకులు ఎంత మొత్తుకున్నా, ఎన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మన వల్లభనేని వంశీ గారికి టికెట్ ఇస్తే మన నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటారా లేదా అన్నది ఎన్నికల నాటికి తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొత్తానికైతే ఈ లేఖ విజయసాయిరెడ్డి గారిని స్వయంగా కలిసి ఇవ్వడం అయితే ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి, సంచలనంగా అయితే మారాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన, వల్లభనేని వంశీ పైన లేఖ రాయడం పైన వ్యతిరేకంగా విజయసాయిరెడ్డికి అందించడం పైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ ప్రతిలేచేయండి.